వివేక హత్య కేసులో ఇవాల మరోసారి సీబీఐ ముందు హాజరు కానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇవాల 11 గంటలకు కోటి సీబీఐ ఆఫీస్ లో అవినాష్ ను ప్రశ్నించనుంది సీబీఐ. ఇప్పటికే ఈ కేసులో పలుసార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ. పులివెందుల లింగాలలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు అవినాష్ రెడ్డి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రోజా అవినాష్ రెడ్డికి సంబంధించిన విచారణ ఇవాళ ఉత్కంఠకు తెరలేపింది. ఎందుకంటే నిన్న అతను కడపకు బయలుదేరి వెళ్ళాడు, అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పుడైతే సిబిఐ నోటీసులు అందాయో తిరిగి అతను కడపకు మధ్యలోనే, అంటే మార్గ మధ్యలోనే తిరిగి అతను రిటర్న్ కావడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాడు. అతను 11 గంటల ప్రాంతంలో సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించింది. నేరుగా దాదాపు 7 గంటల నుంచి 8 గంటల పాటు ఒక్కొక్క రోజు కూడా విచారించిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి ఒకటి సిబిఐ చెప్తూ వచ్చింది, కోర్టులో కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా అవినాష్ రెడ్డిపై పలు అభియోగాలను మాత్రం సిబిఐ మోపుతూ వస్తూనే ఉంది. కేసులు అంటే వివేక హత్య కేసుకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను తారుమారు చేసింది అవినాష్ అంటే కూడా చాలాసార్లు కోర్టులో తమ వాదనని సిబిఐ వినిపించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించి విచారణ కొంత ఉత్కంఠత మాత్రం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పుడు ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించడమే కాకుండా వివేక సంబంధించిన ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో పనిచేసిన వ్యక్తులను, అలాగే పిఏ కృష్ణారెడ్డిని, వీళ్ళందరినీ కూడా వరుసగా విచారిస్తూ వస్తుంది సిబిఐ. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం అయితే కనబడుతోంది. అవినాష్ రెడ్డి విచారణ ఇవాళ ఉత్కంఠకైతే తెరలేపుతుందని చెప్పుకోవచ్చు. 11 గంటల ప్రాంతంలో సిబిఐ కోటిలో ఉన్న సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి రాబోతున్నారు. అక్కడ అతన్ని విచారించనుంది సిబిఐ. రోజా రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.